నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ప్రస్తుతం ఏలూరులో ఉన్నాం. రాజకీయ వేడి పెరిగిపోయింది, అభ్యర్థులను ప్రకటించేశారు, అటు ఎండలు కూడా పెరిగిపోయినాయి. అయినా సరే ప్రజలు ఈసారి ఎవరిని గెలిపిస్తారనేది మాత్రం ఖచ్చితంగా చూసుకుంటే ఏలూరు అనేది ఒక సెంటిమెంట్ పాయింట్ ఈ తెలుగుదేశం, ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలుస్తారో వాళ్లే అధికారం కైవసం చేసుకుంటారు. బడేటి బుర్జి, ఆయన లాస్ట్ టైం ఎలక్షన్లో స్క్రోలింగ్ చూసిన వెంటనే తెలుగు ప్రజల నిర్ణయానికి వచ్చేసారు, తెలుగుదేశం పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్. ఎందుకంటే ఏలూరులో ఎవరు గెలుస్తారో వాళ్లే అధిష్టానం, తెలుగుదేశం పార్టీ గతంలో అలా గెలుచుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు అదే బడేటి బుర్జి గారిని మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. బడేటి బుర్జి గారిని అసలు ఎందుకు గెలిపించాలి? చంద్రబాబు నాయుడు గారిని చూసి గెలిపించాలా? ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి గెలిపించాలా? లేకపోతే ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నారని గెలిపించాలా? మరి బడేటి బుర్జి ఏలూరు ప్రజలకు ఏం చేశారు? స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా ఏలూరు నియోజకవర్గ ప్రజలకి వారి ద్వారానే అడిగి తెలుసుకుందాం. విమర్శలు ఉన్నాయి, కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, వాటికి కూడా వారు స్పష్టమైన క్లారిటీ ఏలూరు ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కంటే సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా అయిపోయింది. వారు చెప్తున్న దానికన్నా ఏ పార్టీ అయినా సరే చెప్పినా సరే దానికి వ్యతిరేకంగా ఆయా సోషల్ మీడియా ప్రచారం అయిపోతుంది. సో స్పష్టమైన క్లారిటీతోటి వారు ఉన్నారు. బడేటి బుజ్జి గారితో అసలు మాట్లాడదాం. బుజ్జి గారు, ప్రచారం ఎలా కొనసాగుతుంది? మీరు 5 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లానే ఉన్నారు? అసలు ఏజ్ తగ్గిపోతున్నట్టుంది మీరు రోజు రోజుకి? ఈ రోజున మీరు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఏలూరులో ఏ పార్టీ 1982 నుంచి ఎన్టీ రామారావు గారు పెట్టిన కాడి నుంచి తెలుగుదేశ పార్టీ గెలిచినప్పుడల్లా గవర్నమెంట్ ఫామ్ చేసింది. మళ్ళీ అదే సెంటిమెంట్ని కొనసాగిస్తానికి ఏలూరు పట్టణ ప్రజలందరూ కూడా. మరి ఈ రోజున గెలుపుకు గల ప్రధాన కారణాలు ఏంటంటే ప్రధానంగా ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని కుర్చీల గురించి పెట్టాల, పేదరిక నిర్మూలన కోసం ఎన్టీ రామారావు గారు ఆ రోజున పార్టీ పెడితే ఈ రోజున 111 పథకాలతో చంద్రబాబు నాయుడు గారు మనిషి పుట్టిన కాడించి ఆఖరికి చనిపోయినప్పుడు చంద్రన్న బీమా కూడా ఇవ్వడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ పథకాల యొక్క ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు పూర్వం నుంచి చేసిన అనుభవం, కార్పొరేషన్లో చేసిన అనుభవం ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చి ఏ కార్పొరేషన్ లేనన్ని నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అన్ని రకాల్లో కూడా డెవలప్ చేశామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని స్మార్ట్ సిటీ కింద అనౌన్స్ చేయడం, అదే రకంగా ప్రధానంగా మరి అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద 6,000 ఇల్లు ఇచ్చాం. రాబోయే రోజుల్లో 20,000 మంది ఎవరైతే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు ఇచ్చే అవకాశం ముఖ్యమంత్రి గారు నాకు కలగజేసినందుకు నియోజకవర్గ ప్రజలు కూడా ఆ రుణాన్ని తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారని కూడా. మంచి మెజార్టీ ద్వారా ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఒక కాని కింద ఇవ్వబోతున్నా. ఎప్పుడైతే మంచి మెజార్టీతో గెలుస్తామో ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఏలూరు పట్టణ ప్రజల యొక్క గౌరవ మర్యాదలు కూడా పెరిగితే నా గౌరవ మర్యాదలు కూడా నా పరిపాలనకి ఒక టెస్ట్ కింద దీన్ని భావిస్తున్నా. దీంట్లో గేమ్ ఆడేది ప్రజలు, ఆ గేమ్లో ప్రజలు అంతిమ నిర్ణేతలుగా తెలుగుదేశ పార్టీని గెలిపిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వైసీపీ, ఇప్పుడు జనసేన కూడా వచ్చేస్తుంది, క్యాండిడేట్ నిలబెట్టారు, గతంతో మీతో కలిసి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు మాత్రం ఎట్టయినా సరే బడేటి బుట్టిని ఓడించాలని చెప్పినట్టు వైసీపీ జనసేన అభ్యర్థులు దింపింది. వాళ్ళని కాదని మీరు ఎట్లా ఎలా గెలుస్తారో మేము చూస్తామని చెప్పేస్తున్నాం. మీరు ప్రత్యర్థులు వాళ్ళకి ఇచ్చే మీరు సమాధానం? ఎలక్షన్లో నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా గెలవాలని కోరుకుంటారు, కానీ అధికారం ఇచ్చేది అధికారులైనటువంటి భగవంతుడు ఇస్తాడు. అధికారం అందరూ పోటీ చేస్తారు, అధికారాన్ని భగవంతుడు ఇస్తాడు. ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు ఏ రకంగా ఉపయోగించానో ప్రజలకు తెలుసు కాబట్టి అదే ప్రజలను అడ్రస్ చేస్తా. వ్యక్తుల వల్ల ఊడిపోయేది ఏముండదు, ఒకళ్ళు పోతే 10 మంది వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, ఎంతో మంది ముస్లిం సోదరి సోదరిమల్లు, ఎంతో మంది దళిత సోదరులు, లాస్ట్ టైము నాకు 30% దళిత సోదరులు ఉంటే వాళ్ళు 52% దళిత సోదరులు, లాస్ట్ టైం 27% ముస్లింలు ఉంటే వాళ్ళు 52% ముస్లింలు. ఈ రకంగా పెరుగుతానికి కారణం ఏంటంటే, ఒకటి చంద్రబాబు నాయుడు యొక్క అవసరం, నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు మళ్ళీ ఉదయం 6 గంటల పనిచేసే ఏ శాసనసభ్యుడు లేడు. నా ఇంటికి వచ్చి నాకు కష్టం ఉండదు అంటూ చెప్పిన వ్యక్తికి ఉత్తి చేతులతో పంపించిన సందర్భాలు ఏమీ లేవు. అది నియోజకవర్గ ప్రజలందరూ గెలిచిన తర్వాత బడేటి బుజ్జి కొందరు మనిషి అయిపోయాడు, అందరు మనిషి కాదని కూడా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మీరు కొందరు మనిషిగా ఎందుకు మారారండి? దాని సమాజ అపోహలు తీర్చగలరా? వ్యక్తిగత స్వార్థాలు ఆశించే వాళ్ళకి నా దగ్గర ఇప్పుడు స్థానం ఉండదు. నేను చెప్తున్నా, వ్యక్తిగత స్వార్థాలు ఆశించిన వాళ్ళు పోయారు,
అందుకని అన్న వాళ్ళు నెంబర్ గేమ్ ఆడుకుంటే 22-23 అన్నారు. వాళ్ళకి మిగిలింది నలుగురు, ఇందా కూడా చెప్పా, నలుగురు మనుషులు వాళ్ళకి మిగిలారు. ఆ కార్పొరేట్లు పోతే వార్డుల్లోకి వస్తే పట్టిన శనోదిరిపోయిందని ప్రజలు చెప్తున్నారు. ఈ రోజున ఈ యొక్క జాయినింగ్లే దానికి ఉదాహరణ కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నా. సో కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు, కాంగ్రెస్తో ఎప్పుడు లేని రాహుల్ గాంధీతో సెల్ఫీ దిగారు, మరి వాళ్ళకి ఏం నైతిక సిద్ధాంతం ఉంది? ఇప్పుడు మేము కూడా వచ్చి ప్రచారం చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. నిజంగా కనుక కేసీఆర్ కనుక ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే అక్కడ ఆయనకి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం ఎట్లా ప్లస్ అయిందో, అది టీడీపీకి ప్లస్ అవుతుందా? ఆయన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారంటే గిఫ్ట్ ఇచ్చి గెలిపించాడు అంట. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇక్కడ గెలిపిద్దారనుకుంటున్నాడు మా పార్టీని ఆయన అడుగు ఆయన అడుగు పెడితే ఆయన అడుగు పెట్టకుండా వెనకాల నుంచి నడుస్తా పావులు కదుగుతున్నాడు. ఆయన అడుగు పెట్టి తెలంగాణ పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే దొంగల పార్టీ ఏదవుతుందో దొంగతనంగా వెనకాల నుంచి ఏదైతే బీజేపీ కానీ ఈ రోజున టీఆర్ఎస్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి సమీకరణలు అక్కడ పనిచేసేటువంటి ఎవరైనా యాజమాన్యులు ఉంటే అక్కడ కాంట్రాక్టులు ఇచ్చి అక్కడ బలవంతం చేసి ఆ రకంగా ఒత్తిడి చేయడం జరుగుతుంది. వాళ్ళు గెలిసేది లేదు, ఆ ఫ్యాన్ తిరిగేది లేదు, దాని రెక్కలు ఇరిగేది ఖాయం అవుతుంది. అక్కడ నుంచి ఆల్రెడీ కొన్ని ఇన్నోవాలు వచ్చేసినాయంట, మీ ఏలూరులో కూడా టీఆర్ఎస్ ఇన్నోవాలు కనబడుతున్నాయా వైఎస్ఆర్సీపీతో కలిపి? వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు. దొంగలు ఎందుకు వేరే వేరే నేమ్ బోర్డ్స్ వేసుకుని రకరకాలుగా కుయ్యతలు చేసుకుని వాళ్ళు వస్తున్నారు. నేను ఒకటే అన్నా, రాజకీయాల్లో ఎవరో చేస్తే ఓడిపోయే శక్తి, తెలుగుదేశాన్ని తిరుగుబాటు చేసే శక్తి అంతే. ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడే తెలుగుదేశ పార్టీ అంతా అయిపోయింది అనుకున్న సమయంలోనే ముఖ్యమంత్రి గారు కేడర్కు మనోస్థాయి ఇచ్చి 49 సీట్లు కాపాడాడు అంటే అది ముఖ్యమంత్రి గారి చాణక్య విధానం. ఆయన ఆ రోజు నిలబెట్టి మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి తిరుగులేనటువంటి మెజార్టీతో ఈ పార్టీని తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో 150 స్థానాలు తక్కువ కాకుండా తెలుగుదేశ పార్టీ గెలవబోతుందని కూడా తెలియజేస్తుంది. ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద మరణం అనేది ఆ పార్టీకి సింపతి అవుతుంది, హత్య రాజకీయాలు చేస్తున్నారు, మా తమ్ముడిని చంపేశారని చెప్పి, ఇప్పుడు వయసు మా చిన్నాన్ని చంపేశారని జగన్ అని చెప్పేసి అంటున్నారు, కాదు టీడీపీ చంపేశారు వాళ్ళు అంటున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రభావం చూపిస్తుంది, ఓడి భంగ ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి అని జగన్ సానుభూతి పనులు చెప్పుకుంటున్నట్లుగా కొంతమంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు, ఆ ప్రభావం ఏలూరులో ఉంటుందా? జగన్ యొక్క హత్య రాజకీయాల గురించి ప్రజల ముందు తెలుసుకోవాలంటే ఆఖరికి హత్యలు చేసి దాని మీద కూడా సానుభూతి పొందాలని చెప్పి ఒక క్రిమినల్ మైండ్, ఆ రోజున కూడా చాలా భయపడ్డారు, అతను సొంత చెల్లిని కూడా చంపేస్తారని చెప్పి ఇంటెలిజెన్స్ యొక్క నివేదిక కూడా మా దగ్గర ఉంది. మేము భయపడ్డాం ఆ రోజున, వీడు ఈ రకమైన దుర్మార్గుడు కూడా వీడు ఆ రకంగా కూడా చేస్తాడని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కూడా భయపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున సొంత బాబాయ్ అంటే నేను ఒకటి చెప్తున్నా, ఇందాకన్నా భగవంతుడు అందరికైనా శక్తిమంతుడు, మీ అందరికీ చెప్తున్నా దయచేసి ఆ శక్తిని మించిన శక్తి నీ దగ్గర ఉందనుకుంటే నువ్వు మళ్ళీ ఆకాశం నుంచి ఆ రోజుకి ఎలా కింద పడ్డావో ఈ రోజు మధ్యలో నుంచి కూడా నువ్వు పాతాళంలోకి పడే రోజు ఖాయమైంది ఈ యొక్క హత్యదారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు రైల్వే బ్రిడ్జ్ అంటే పూర్తి ఎందుకు చేయలేదని ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా, రైల్వే బ్రిడ్జ్ కట్టడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రాకపోవడం వల్ల? ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఫుట్ఓవర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి మీరు చేస్తానని చెప్పినట్టుగా రైల్వే ట్రాక్ సంబంధించి నేనేమి హామీ ఇవ్వలేదు, కాకపోతే నేను ఒకటే సూచన చేశా, ఏలూరు తాడేపలగూడెం నిడదలు ఈ మూడు ప్రాంతంలో రైల్వే బ్రిడ్జ్ రైల్వే ట్రాకు ఊరు మధ్య నుంచి పోతుంది కాబట్టి ఈ ట్రాక్ను బైపాస్ చేస్తే ఈ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరుతుంది. రెండోది ఏంటంటే అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ చేసుకుని వెళ్తే టౌన్షిప్ కూడా డెవలప్ అవుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలోకి తీసుకెళ్ళి ఈ యొక్క మూడు నియోజకవర్గాలకు సంబంధించి రైల్వే బైపాస్ ట్రాక్ వేసుకుంటాం ద్వారా శాశ్వత పరిష్కారాలు భవిష్యత్ జనానికి అవసరం ఉంది. దాని తగ్గ ఫండింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి దాని మీద ఆలోచన చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. మీరు ప్రచారంలోకి వెళ్తుంటే ఇంకా ఏమైనా సమస్యలు కనబడుతున్నాయా, గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏమైనా కొంచెం మిగిలిపోయినాయా? అంటే కొత్త రాష్ట్రం కాబట్టి లోటు బడ్జెట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేకుండా చాలా విషయాలు ప్రజలకు తెలియకుండా ఉండకపోవచ్చు, కానీ ఈ హామీలు ఈయన చేయలేదు కాబట్టి మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాం అనేది అలా చేయండి అని కూడా కొన్ని ప్రచారం జరుగుతుంది. లోటు బడ్జెట్ వల్ల చేయలేకపోయారా, సంక్షేమ నిధులకు కేంద్ర గవర్నమెంట్ ఇవ్వలేదా, మీరు ఏలూరు ప్రజలకు ఏం చెప్తారు వాటి గురించి? ఈ రోజున టికెట్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఐవీఆర్ఎస్ పెట్టారు,
ప్రజలను అడిగారు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలాగుంది, మీ ఎమ్మెల్యే పనితీరు పట్ల సాటిస్ఫాక్షన్, వీళ్ళందరూ అడగండి. అందరూ ఫోన్లు వచ్చినాయి. అంటే తెలుగుదేశ పార్టీ కార్యకర్తలకు కాదు, ప్రజలందరికీ ఫోన్లు వచ్చినాయి. దాంట్లో 78% ప్రజలు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు, సాధ్యమైనంత వరకు పనులు చేస్తున్నాడని చెప్పి సమాధానం చేయడం వల్లే మొట్టమొదటి లిస్టులో మన పేరు వచ్చిందని కూడా కేడర్ అందరూ కూడా తెలియజేస్తున్నా. ప్రజల మీ ముందు అడుగుతాను, నిజంగా మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉన్నారా? ఉండవని దాకా వినపడాలి. ఉన్నారా? మీకు మీకు రైట్ అవుతారు. 5 సంవత్సరాలకు వచ్చిన నాయకులు మాకొద్దు, 5 ఇంటికి లేచిన నాయకులు మాకు కావాలి. 5 ఇంటికి బయట కుర్చీ చేసుకుని మాట్లాడతారు. ఎవరైనా సరే ఇంటికి వచ్చి డైరెక్ట్ గా కలిసే ఎమ్మెల్యే ఎవరంటే బయట బుజ్జి గారు. చాలా భయపెడతారు. ఇంటికి ఏం భయపడరు, స్వస్థందంగా వచ్చి మాట్లాడతారు, ఫ్రీగా మాట్లాడతారు. భయపడేది ప్రతిపక్షాలు, భయపడేది ప్రతిపక్షాలు. దొంగలు భయపడతారు బడేటి బుజ్జి గారు అంటే, ప్రతిపక్షాలు భయపడతాయి బడేటి బుజ్జి గారు అంటే. అంతేగాని అభిమానులు కానీ ప్రజలు కానీ ఏ రోజున భయపడింది లేదు. ఉదయం 5:30 గంటలకు అందుబాటులో ఉండే అది బడేటి బుజ్జి గారే. మా ఎమ్మెల్యే చేతికి నరాలు ఉండవండి. పొద్దున్నే జేబులో 2 లక్షల రూపాయలు పెట్టుకొస్తారు. ఎవరు అడిగితే ఇలా మేమందరం చూస్తామని ఇలా నొక్కి తీసి ఇలా చేతిలో పెడతారు డబ్బులు. లాస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ వచ్చేటప్పటికి డబ్బులు ఉండవు. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ 10,000 రూపాయలు అంతా తీసి ఆ వాసు అని ఒక పొట్టు వాసు కూడా ఉంటాడు ఇంట్లో, ఆయన పిలిచి ఆ చేతికి ఇచ్చి కామ్గా తీసుకెళ్ళి ఇచ్చి అంటాడు. మేము ఆ చేసే పనులు చూసి చాలా బాధపడుతున్నాం. ఈ 2 కోట్ల రూపాయలు ఇలా పేద ప్రజలకు చేస్తున్నారు. ఇవాళ ఈ పేద ప్రజలు ఆయన వెనకాల వస్తున్నారంటే కారణం ఇదే. అన్నా నేను గుడి కడుతున్నానంటే 10 లక్షలు తీసుకుంటాడు, అన్నా నాకు నా పిల్లలు చదువు లేదంటే 10,000 తీసుకుంటాడు, నేను సాయిబాబా గుడి కడుతుంటే నాకు పెద్ద స్థలం ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఇంకా కడతలేదండి, ఇంకా నీకు డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకున్నాడు. మీకు బాగా ముక్కు మీద కోపం నా నోటిలో నా మొహంలో ఇప్పుడు చిరునవ్వు చెప్తే, సమస్యలు వచ్చినా కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తే, ఇందాక నా మిత్రులు చెప్పారు అవినీతి పరుల మీద అన్యాయం చేసేవాళ్ళ మీద నా కోపం ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే మోసం చేస్తే ఎవరిని టాలరేట్ చేసే ప్రసక్తి ఉండదు. జీవితంలో పేదవాడిని ఎవరిని మోసం చేసినా ఊరుకునే సమస్య ఉండదు. తప్పితే ఎవరైనా కనీసం నష్టపోయాం, కష్టపడ్డాం, లేకపోతే మోసం చేశాను, నాకు తప్పనిసరి పరిస్థితులు అని వాస్తవ విషయాలు చెప్తే కనికరించే ఏకైక గుణం నా దగ్గర ఉంది. ఎంతో మంది మా వాళ్ళు అంటారు, వీడు మోసం చేసి బయటికి వెళ్ళారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు ఆదరించారంటారు. సరే తప్పు చేశాడు, వచ్చాడు లేవా పోనీ అని చెప్పి నా కేడర్ సర్ది చెప్పాను. తప్పితే ఇప్పుడు అంటున్నారు మా తమ్ముళ్ళు, ఇక్కడ నుంచి నేను కూడా మార్పు రావాలి, మా కేడర్ చెప్పినట్టే ఫైనల్ చేస్తాను. మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు వెన్నుపోడడం గ్యారంటీ ఏంటి? అందుకనన్నా మా కేడర్ పెద్ద కవచం ఉంది, ప్రజా కవచం. నేను ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ ప్రజలు చేస్తారు, మోసం ఎవడైనా నాయకులు చేస్తే దాన్ని తిప్పి కొట్టేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఏలూరు నియోజక ప్రజలకి ఏ రకంగా ఉండబోద్దో రేపు పొద్దున చూస్తారని చెప్తున్నా. మీరు మీకే ఇప్పుడు మళ్ళీ 2వసారి ఎందుకు ఓటు వేయాలి? ఏలూరు ప్రజలకు మీరేం చేశారు, ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు, ఫ్రాంక్గా చెప్పండి. అసలు నాకు ఓటు అయిపోతాను కారణం ఎవడైనా చెప్పానండి. నాకు ఓటు వేయటానికి గల కారణం, ప్రధాన కారణం, ఒక శాసనసభ్యుడిగా నేను ఉదయాన్నే అందుబాటులో ఉంటూ నేను ఇందాక చెప్పా, ఇందాక మా కేడర్ చెప్పారు. అసలు నా గుమ్మం దగ్గరకు వచ్చి నాకు ఈ కష్టం వచ్చిందంటే నేనేమి చేయలేని వెళ్ళిపోవని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఓటు వేయక్కల. ఇది నా చరిత్ర. ఇది 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డా, ఈ 5 సంవత్సరాలు శాసనసభ్యుడి కింద వచ్చిన తర్వాత ప్రజల్లో ఉంటూ ఇన్ని మంచి పనులు పార్టీ ఇచ్చింది, పార్టీ పథకాలు కవచాల కింద పనిచేసినాయి. ఎవరికైనా ఇక్కడ కార్పొరేట్లు కానీ ఇంకోళ్ళు కానీ వచ్చినాయంటే ఈ అధికారాలన్నీ నేను ఇచ్చి ఈ పార్టీ యొక్క ఏదైతే పథకాలు ఇచ్చిందో ఆ పథకాల ద్వారా పేద ప్రజలకు ఇంత సేవ చేసుకునే అవకాశం వచ్చిందని తెలియజేస్తున్నాను. హత్య రాజకీయాలు చేస్తారని కూడా కొంతమంది ప్రచారం చేస్తాం, దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారు. పనికి మనల్ని ఇచ్చే ఆరోపణలు, ఇవాళ హత్య రాజకీయాల చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. వాళ్ళు ఈ రోజున ఇవాళే చూశారు, వాళ్ళ సొంత బాబాయ్ చనిపోతే తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారినే పెట్టారు. దాని మీద ముఖ్యమంత్రి గారు అన్నిటికీ దీన్ని చెప్తారు. ఆ పార్టీ యొక్క సంస్కృతి సాక్షి అనే ఒక దొంగ పేపర్ పెట్టుకుని లేనిపోయిన రాతలు రాస్తాం, ఛాలెంజ్ చేస్తే ఎక్కడ చూడాలి అటువంటి పత్రికని. వాళ్ళు ఎక్కడా కూడా వాస్తవ విషయాలు రాయరు, ఎక్కడైనా కౌంటర్ ఇచ్చిన వేయరు. అటువంటి పత్రికని ఎక్కడా కూడా భారతదేశం ఎంతవరకు చూడాలి. ఈసారి క్యాబినెట్లో ఏ భర్త తీసుకోబోతున్నారు గెలిచిన తర్వాత? ఈ రోజున క్యాబినెట్ గురించి ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాల క్రితం పిలిచిన వెంటనే
అరవై లక్షలు సంపాదించుకుంటే నేను ఒక సివిల్ ఇంజనీర్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పెద్ద కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అవుట్టు ఆయన పిలిచిన ఏలూరు డెవలప్మెంట్ గురించి రెడ్డి బాబు గారు అంటే ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చేసి ఉద్యోగం రిజైన్ చేసి ఆయన అంటే సేవ చేస్తున్నాను. ఇది ఒకటే తార్కాణం. ఏ ఎవరు కానీ త్యాగం చేయరు అలాంటి మీరు త్యాగం చేసి ఆయన ఆయన మాట అంటే మాట ఆయన వెనకాల ఉన్నాను. మీరంటే ప్రాణం పెట్టే అభిమానులందరూ ఉన్నారు. ముందు ముందు మీరు ఒకసారి గెలిచారు, సరే ఫస్ట్ టైం కదా సరే పోనీలే అని చెప్పన్నారు. రెండోసారి మీ అభిమానులకు ఉంటుంది కదా మీరు మినిస్టర్ అవ్వాలని చెప్పని, మరి ఆ ప్రామిస్ మీరు చేయాలి కదా, చేయాలి కదా. నేను ఒకటే చెప్తున్నా, కులాలు మతాలు బట్టి మంత్రులనే ఉంటాయి. మా క్యాడర్ ఉత్సవం చూపెట్టచ్చు, తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఏ రకమైన పోషిస్తున్న తీసుకుంటా. కానీ ఒకటి చెప్తున్నా, ఏలూరు నియోజకవర్గం పని విషయంలోనే నాకు పట్టు. ఈ నియోజకవర్గాన్ని శాటిలైట్ టౌన్షిప్ చేయటం ప్రధాన అంశాలు తప్పితే నాకు మంత్రి కావాలా లేదనేది కాదు. మంత్రి అయితే ఏం చేస్తాం, మంత్రి అయితే ఏది చేసినా నాకు ఏలూరు నియోజకవర్గానికి నాకు ఈ పనులు చేస్తానని చెప్తే ఒక దండం పెట్టి ఆ పనులే ముందడుతాను తప్పితే నాకు మంత్రి అక్కల. అది చివరి చివరిసారిగా ఎంత మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు? మా క్యాడర్ అడగాలి. మీ నోటితో చెప్పండి. మా క్యాడర్ యొక్క ఉత్సవం, ఎందుకంటే ప్రజలు ఎలక్షన్ చేస్తాను ఇందాక కూడా చెప్పా. ఏదైతే ప్రజలు ఎక్కడ ఎలక్షన్ చేసి ప్రతి క్యాడర్ ఉత్సవం చేస్తా, గత ఎలక్షన్కైనా మంచి మెజారిటీతో వస్తాం. లాస్ట్ టైమే 25,000 ఇచ్చారు. వీళ్ళు ఉత్సవం చేస్తుంటే దాన్ని డెఫినెట్ క్రాస్ చేసి డబల్ తీసుకెళ్లే ఉత్సవాన్ని చూస్తున్నారు. వ్యక్తులు వెళ్ళిపోయటం వల్ల జరిగిన నష్టం ఏలూరులో నాకేం కనిపించట్లా. మా క్యాడర్లో పట్టుదల వచ్చింది, ఉత్సాహం వచ్చింది. ఎవరైతే స్వార్థానికి పార్టీని వాడుకుని పోయారో వాళ్ళు పాతాలలోకి పోతారని మా వాళ్ళు అంటున్నారు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన విజయంతో ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ గారు. బడేటి బుజ్జి ఎలాగైనా సరే ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతామని చెప్పుకుంటూ వస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో యశ్వనాథ్, ప్రైమ్ నైన్ న్యూస్ ఏలూరు. చూస్తూనే ఉండి ప్రైమ్ నైన్ న్యూస్, నిజం ఇదే మా నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్.